హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిలు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ ఎండు రొయ్యలు దోసకాయతో అద్దరిపోయే కర్రీ చేసుకుందామండి. స్మెల్ అనేది ఉండదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి నేను మీడియం సైజు దోసకాయ ఒకటి తీసుకున్నానండి, 3 టమాటాలు తీసుకున్నాను, చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకొని సన్నగా కట్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా. ఇక్కడ నేను ఎండు రొయ్యలు ఫ్రెష్వి తీసుకుంటున్నానండి, చిన్న సైజువి తీసుకుంటున్నాను, చూడండి చూపించే సైజు. తర్వాత దీన్ని ప్రాసెస్ చేసుకోవటంలో ఉంటుంది. స్మెల్ అనేది పోవడానికి ముందుగా వాటర్ పెట్టి దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కల్లుప్పు వేస్తున్నానండి. ఇది బాగా రోల్ బాయిల్ అవ్వాలి వాటర్ అనేది. అప్పుడు మనం తీసుకున్న ఎండు రొయ్యల్ని వేసుకొని దాంట్లోకి ఒక 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడికించుకుంటాయండి. సైజు కూడా కొంచెం పెరుగుతాయి అన్నమాట. పెద్ద రొయ్యలు తీసుకుంటే ఎప్పుడైనా కొద్దిగా ప్రాబ్లం అవుతుంది, అది ముందు రోజే నానబెట్టాలి. ఇలా చిన్న చిన్న రొయ్యలు తీసుకున్నారు అంటే మీకు చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా. తర్వాత అవి ఇంకా స్మెల్ పోవడానికి కొద్దిగా ఆయిల్ పెట్టి వాటర్ డ్రైన్ చేసేసినాక ఉడికించిన తర్వాత అవి కూడా తీసుకొచ్చి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది 3 నుంచి 4 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి, అప్పుడు క్రిస్పీగా తయారవుతాయి. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి, మనం తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ప్రాసెస్ చూస్తే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర కూడా ఎక్కువే పడుతుందండి. నాన్ వెజ్ ఐటమ్స్లో జనరల్గా కొంచెం పసుపు, కరివేపాకు వేసుకొని లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను కూడా దీంట్లోకి వేసుకొని అవి లైట్గా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 స్పూన్లు దాన్ని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇదంతా చేసుకునేటప్పుడే మీరు ఎండు రొయ్యలను కూడా విడిగా వేయించుకోకుండా దీంట్లో కూడా వేయించుకోవచ్చండి. నేను అవి విడిగా వేయించుకొని పక్కా పెట్టుకున్నాను. ఇప్పుడు దోసకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటాను కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఇది కూర బాగా మగ్గించుకోవాలి. 2-3 నిమిషాలకి చక్కగా దాంట్లో నుంచి వాటర్ వస్తుంది కదండి, అప్పుడు కొద్దిగా కారము ఇంకా గరం మసాలా వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మనం ఎండు రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా దీంట్లోకి వేసుకొని మూత పెట్టి 5 నుంచి 10 నిమిషాలు కనుక మగ్గించుకుంటే మన కూర రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండి, అందరూ చేసుకోవచ్చు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తీసుకుంటారు. ఇట్లా చేస్తే కనుక ప్రాసెస్ అనేది చాలా సింపుల్, ఇంకా స్మెల్ అనేది అస్సలు రాదు, చాలా చాలా బాగుంటాయి. ప్లస్ రొయ్యలు కూడా పిల్లలకి ఇవ్వడం చాలా మంచిదండి, మంచి పోషకాలు ఉంటాయి. ఎండు రొయ్యలు ఇంకా మంచిదన్నమాట. జనరల్గా మనలో అందరికీ రొయ్యలంటే ఇష్టంగా ఉంటుందండి, కానీ వండడం ప్రాసెస్ అనేది తెలీదు. ఎండు రొయ్యలు వాసన వస్తాయి, పిల్లలు తినరేమో, వండుతుండే భరించలేమేమో అనుకుంటాం కదా. కాదండి, ఇక్కడ నేను చూపించిన విధంగా కనుక మీరు తీసుకొని వండారు అంటే కనుక చాలా చాలా బాగా వస్తుంది కర్రీ కూడా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తీసుకుంటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చిన వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.